విబలాపురం శివార్లలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో వ్యక్తిని హత్య చేసిన భర్త. సూర్యాపేట జిల్లా మేత మండలం విబలాపురం శివార్లలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో వీడియో తీస్తూ పంది నరేష్ అనే వ్యక్తిని తాడుతో హత్య చేసిన పడిశాల శంకర్. మద్యం తాగిపించి తాడుతో హత్య చేసి ఆటోతో సహా మృతదేహాన్ని కాలువలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడు. కేసును ఛేదించిన మేత పోలీసులు. వివరాలు వెల్లడించిన కోదాడ డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి. తేదీ 26/11/2022 రోజు రాత్రి అన్నారి గురువనం గ్రామానికి చెందిన నరేష్ మృతుడు, అంటే చనిపోయిన వ్యక్తి, మరియు ఏవన్ పటిశాల శంకర్ అనేవాళ్ళు ఆటో డ్రైవర్స్ మరియు స్నేహితులు. అయితే ఈ యొక్క శంకరు గత కొంతకాలం నుంచి ఈ యొక్క నరేష్ మీద, అంటే మృతుడి మీద, తన భార్యతోటి వీడికి అక్రమ సంబంధం ఉందని, ఆడవాళ్ళ పట్ల వీడు మిస్బిహేవ్ చేస్తున్న యొక్క గ్లడ్జ్ డెవలప్ చేసుకొని ఈయన ఏ విధంగా అయినా సరే అంతమొందించాలనే యొక్క ఆలోచనతో రఘునాథపల్లి సంబంధించిన గుండె పంగు మధుసూదన్ అనేవాడితోటి, వాడు కూడా ఈయన స్నేహితుడు అన్నమాట శంకర్, మాట్లాడుకొని ఈయన అంతమొందించాలనే యొక్క ఉద్దేశంతో వాడిని ఆ రోజు మునగాలలో నివాసం ఉంటున్న ఈ యొక్క నరేష్ని మందు సేవితం రమ్మని చెప్పి తీసుకొని పిలిపించి మొదట అందరు ముగ్గురు కలిసి మందు తాగి తర్వాత ఈ యొక్క మృతుడికి ఇంతకుముందు ఆ అన్నారగూడెం ఏరియాలో పాడుబడ్డ ఆయన ఫ్యాక్టరీలో దొంగతనం చేసే అలవాటు ఉంది. ఈ యొక్క మర్డర్ని న్యాచురల్ డెత్గా, అది యాక్సిడెంటల్గా సృష్టించాలనే ఉద్దేశంతో బాగా వాడికి మందు తాగుతూ, వాళ్ళు కూడా తాగినట్టుగా కొంచెం కొంచెం చేయిస్తూ తాగినట్టు నటిస్తూ, వాడు పూర్తిగా తాగి అవుట్ ఆఫ్ కండిషన్ పోయిన తర్వాత అదే యొక్క పాడుబడ్డ మిల్లి ఏరియాలో ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంటుంది, ఆ కాలువ దగ్గర తీసుకొని వెళ్ళి ఈ ఆటోని స్టార్ట్ చేసే యొక్క తాడుతోటి నడుకు ఉరేసి దాన్ని కూడా ఒక వీడియో చిత్రం తీసుకుంటూ వాడిని మటన్ చేశారు. చేసి ఆటోని ఫస్ట్ గేర్లో పెట్టి ఇది యాక్సిడెంటల్గా సృష్టించాలి అనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేసి వాడిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఇద్దరు కలిపి కాలంలోకి నెట్టేస్తారు. అది చూసేవారికి కూడా ఏంటంటే యాక్సిడెంట్లు ఉంటుంది. చివరికి మనం సిఐ గారు, మునగాడు సిఐ ఆంజనేయ గారు, మన మోతే ఎస్ఐ ప్రవీణ్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎస్ఐ గారు నాగభూషణ్, మరియు నడిగూడెం ఎస్ఐ గారు ఏడుకొండలు, వీళ్ళందరూ కూడా చాట్రెక్కింగ్ దీన్ని ట్రేస్ అవుట్ చేసి ఇమ్మీడియట్గా అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో వాళ్ళు మర్డర్ చేసేటప్పుడు తీసిన వీడియోని కూడా మనం సాక్ష్యంగా సేకరించడం జరిగింది. మనం చూస్తే ఆ వీడియోలో చూసాం, అంటే మీరు చూసుంటారు ఆ యొక్క విధానం కానీ బండి పడి ఉన్నది ఇవన్నీ కూడా, అది చూసే వాళ్ళకి ఓ యాక్సిడెంట్ వాడికి తాగి పడ్డాడు అని ఒప్పుకోవద్దని ఈ విధంగా చేశారు. అంటే కాలంలో, అంటే ఆటోని దాంట్లో వేసేటప్పుడు వీడియో తీసారా, లేకపోతే చంపుతున్నప్పుడు వీడియో తీసి తాడు వీడియో లాంటి తీసుకొని పెట్టుకున్నారు, అది సాక్ష్యం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.